సో మీరు వరుసగా డిక్లరేషన్ చేస్తున్నారు, వరుస డిక్లరేషన్, అది బీసీ అంటే చేయలేదేమో, ఇంకా రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. సో ఈ డిక్లరేషన్ చూస్తే కేవలం ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాలి, ప్రజలకు ఏదైనా మనం డిక్లరేషన్ చేయాలి, గెలవాలి అనే అనుకో ఆలోచన ఏమైనా కనపడుతుందా ఈ డిక్లరేషన్లో? అంటే మనం డిక్లరేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకి ఒక భరోసా, నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద కలిగించాలని డిక్లరేషన్ ఏదో గాంధీ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ రిలీజ్ చేయటం, ప్రెస్లో మాట్లాడటం కాకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి రైతుల డిక్లరేషన్ అని వరంగల్లో పెట్టి పిసిసి అధ్యక్షుడిగా ఆయనతోని అది ఆ డిక్లరేషన్ చదివించి దానికి ఇమీడియట్ సపోర్ట్గా రాహుల్ గాంధీ గారితో దానికి సపోర్ట్ చేయించి ప్రజలకి ఏమేమి మెసేజ్ ఇస్తున్నామంటే, ఇదిగో ఈ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే కాకుండా భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూర్తి సహకారం ఇస్తున్నారని చెప్పి అది 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము, పండించినటువంటి పంటలకి సపోర్ట్ ప్రైజ్తో కొంటామని చెప్పాము, ఒక ప్రత్యేక కమిషనరేట్ని ఈ రైతుల కోసం వేస్తామని చెప్పాము, నీళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పాము, ఇవన్నీ ఆ డిక్లరేషన్ చెప్పాము. అదే రకంగా మన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మొన్న మన మల్లికార్జున ఖార్గే గారు చేవెళ్ళడం వచ్చి చేశారు, ఓన్లీ ప్రకటించినట్టు, అంతేకాని ప్రజల్లోకి మీద తీసుకెళ్ళలేట పెద్దగా. మా ప్రకటనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, తీసపోవటానికి ఇది ఏమన్నా నిన్న మొన్న పెట్టినటువంటి పార్టీ కాదు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చి ఒక దళితుడిగా ఎస్సీ ఎస్టీలకి ఇవన్నీ ఇస్తామని చెప్పాడు. అదే రోజు వెళ్ళిపోయినాయి, తీసపోయేటప్పుడు తీసపోతున్నాం, మేము తీసపోతాం చెప్తూనే ఉన్నాం, తీసపోలేదు అనుకోవటానికి లేదు, ప్రజల హృదయాల్లోకి తగులుతున్నాయి. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఇంతకాలంగా లేనటువంటి వాటిని ఇప్పుడు ఇస్తామనేటటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించడానికి ఆ డిక్లరేషన్ పరిచయం. ఎన్ని డిక్లరేషన్లు అయినా ఇప్పటికీ, ఒకటి రైతు డిక్లరేషను, ఒకటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, ఒకటి యూత్ డిక్లరేషన్. సో ఇప్పుడు పార్టీలో ఒక చర్చ, అంటే మీరు ఒక ఉదయపూర్ డిక్లరేషన్, కుటుంబానికి ఒకటే టికెట్ అనేది ఒక చర్చ ఉన్నది, అది మరి మల్లు రవి గారికి బట్టి విక్రమార్కకి వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ప్రతి రూల్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఆ ఎగ్జంప్షన్స్ దగ్గర ఆ అభ్యర్థులు నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం అన్నదమ్ములు కాబట్టి వారి ఒక అన్న అధికారంలోనూ ఒక తమ్ముడు అధికారంలో ఉండి వేరే వ్యక్తిని రాజకీయంలో తీసుకొచ్చి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారా, ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తూ ప్రజల్లో అందుబాటులో ఉన్నారా లేదనేది ఈ సర్వేల ద్వారా వాళ్ళ ప్రజా జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది, దాన్ని బట్టి టికెట్ ఇస్తారు. అది అన్నదమ్ములే కాకుండా తండ్రి కొడుకులు కానీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇంకా చాలా మంది. నేను మిమ్మల్ని ఒక్కరినే కదా, అంటే నేను తప్పించుకోవాలని కాకుండా ఉన్న విషయాన్ని ప్రజలకు కూడా అర్థం కావాలి. చాలా మంది అడుగుతున్నారు కదా కుటుంబం, ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇంక్లూడ్ చేశాను ఇందులో. తల్లిదండ్రులు కొడుకులకు టికెట్లు ఇవ్వాలన్నా, భర్త భార్యకి టికెట్లు ఇవ్వాలన్నా వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, ప్రజల సర్వేలో వాళ్ళు అనుకూలంగా ఉన్నారా లేదా, అది కూడా చూసేటటువంటి అవకాశం డిక్లరేషన్లో ఉంది. నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలా, వాళ్ళకే మనం టికెట్లు ఇవ్వాలన్నారు. అప్పుడు మరి ఈ రకమైన అడ్డంకులు వస్తే వాటిని తొలగించి ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని రావాలంటే కొంత ఈ అవకాశాలను వదులుకుంటారా? అసలు కొత్త వాళ్ళని ఇవ్వడానికి 2-3 సీట్లే కాదు కదా, 119 సీట్లలో ఇవన్నీ ఉంటాయి, 5-6 చోట్ల ఉంటుంది. కానీ 3 నెలలు మాత్రం వదులుకోరు, ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తుంటే వదులుకోవటం అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను చెప్తున్నాను రాజకీయాలు వదులుకోమని, సీట్ వదులుకోమని. సీట్ వదులుకోవటం అంటే రాజకీయాలు వదులుకోవటమే కదా, సీట్ లేకుండా రాజకీయాలు ఎందుకు పనిచేస్తున్నారు? ఆ వచ్చిన సీటు ద్వారా ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనతోనే కదా. మీరు అనుకుంటున్నారు మేమేదో అడుక్కుంటున్నామని, అది మా హక్కు, నా హక్కు కావచ్చు, అక్కడ ఇంకొక ఆయన హక్కు కావచ్చు, తండ్రిది కావచ్చు, కొడుకు కావచ్చు, హక్కులాగా ఉంటారే. ఎందుకని మాది కుటుంబ పాలన అంటున్నారు పైన. కుటుంబ పాలన అంటే అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం కూడా చేసేటటువంటి పనులే కుటుంబాలు అంటారు. కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు, వినండి, ప్రజలకి వినపండి. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ఇంకెవరు, వాళ్ళందరూ కలిసి అధికారం అనేటటువంటి దాన్ని డీసెంట్రలైజ్ చేయకుండా సెంట్రలైజ్ చేసి
ఆ కుటుంబం చేస్తుంది. మీరు ఒకసారి పైకి వెళ్ళండి, అది నెహ్రు కానీ చెప్తున్నాను రాహుల్ గాంధీ, నెహ్రు గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, ఎవరు రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క పూర్తి సహకారంతోనే రావటం. వాళ్ళు ప్రజల సొమ్మును దోచుకోవటం కానీ, ప్రజల సొమ్ముతోనే పైకొచ్చినట్టు కానీ, ఇన్నిసార్లు ప్రధానమంత్రులుగా చేసిన కుటుంబం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి, మొన్న ఇల్లు లేదు, రాహుల్ గాంధీ గారికి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు గుద్దుకుంటే వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఆమెకి ఇచ్చిన ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరికి కూడా ఇల్లు లేదు. ఇప్పుడు మరి వాళ్ళ నాన్న ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ నానమ్మ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ముత్తాత ఆయన ప్రైమ్ మినిస్టర్, ఇంతమంది ఉన్న వాళ్ళకి ఎందుకు? అది కూడా ఢిల్లీ హెడ్ క్వార్టరే కదా. దానివల్లనే ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఎంత అధికారం ఉన్నా ఈ అధికారాన్ని పేద ప్రజలకి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్టే పనిచేస్తారు తప్ప అధికారాన్ని వల్ల దోచుకోరు ప్రజల్ని అనేది ఉంది. అందువల్ల దాన్ని కుటుంబ పరిపాలన అన్నారు. మాట్లాడితే బీజేపీ వాళ్ళు కుటుంబ పాలన అంటే ఎక్కడి నుంచి ఉంది? లేదా లేదు, కుటుంబంలో అధికారాన్ని లేదు. నిన్న పిసిసి అధ్యక్షుడిగా మరి రాహుల్ గాంధీ ఉండాలని మొత్తం అందరూ ఇండైరెక్ట్గా అందరూ రిజల్యూషన్ చేసి పంపించారు. కానీ వాళ్ళు ఆలోచన చేసి ఇక్కడ మాకంటే సమాజంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దళితుడుగా అట్టడుగున ఉన్నటువంటి వర్గం నుంచి పై స్థాయికి వచ్చిన వ్యక్తి, అతన్ని అభ్యర్థిగా పెట్టి గెలిపించారు. పోటీ చేయించి ఎన్నికల ద్వారా గెలిపించారు. ఆ కుటుంబమే కదా, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు ఎట్లా ఏసీసీ అధ్యక్షుడు అవుతారు? వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి, అందువల్లనే అయ్యారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో మన జగజ్జీవన్ రావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసి ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అది వేరు. పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు మన స్టేట్ ఎస్సీ, ఆయన కూడా ఏఐసీసీ అధ్యక్షుడు చేశారు. కామరాజ్ నాడార్ ఒక బీసీ, ఆయన్ని మన తమిళనాడు, ఆయన కూడా ఏఐసీసీ అధ్యక్షుడు చేశారు. అట్లా డీకే బారు అని చేశారు. అనేక మందిని అనేక సమయాల్లో తీసుకుని వచ్చి